గుడ్డు శాకాహారమా లేక మాంసాహారమా అనే డౌట్ చాలా మందిలో ఉంది జంతు మాంసం లేని ఆహారాన్ని శాకాహారమని అంటారు ఈ కోణంలో చూస్తే గుడ్డు శాకాహారంగానే పరిగణించాలి ఇలాంటి ఆహారం తీసుకునే వ్యక్తులను ఓవో వెజిటేరియన్స్ అంటారు సైన్స్ను పక్కన పెడితే భారతీయులు మాత్రం గుడ్డును మాంసాహారంగా పరిగణిస్తారు అందుకే శాఖాహారులు వీటిని తినరు సైన్స్ కోణం చూస్తే గుడ్డు రెండు రకాలు ఒకటి ఫలదీకరణ గుడ్లు ఫలదీకరణ చెయ్యని గుడ్లు మొదటి రకం గుడ్డులోంచి కోడిపిల్ల బయటకు వస్తుంది ఇక రెండో రకం గుడ్డు కేవలం ఆహారం కోసం ఉపయోగించే గుడ్లు అంటే వీటి నుంచి కోడిపిల్లలు బయటకు రావు కోడి పెట్ట కోడిపుంజుల పునరుత్పత్తి చర్య వల్ల పెట్టిన కోడి గుడ్లను ఫలదీకరణ గుడ్డు అంటారు కోడిపుంజు సహకారం లేకుండా పెట్టిన గుడ్డును ఫలదీకరణ చెయ్యని గుడ్డు అంటారు గుడ్డు లోపల కోడిపిల్ల అభివృద్ధి చెందని గుడ్లను ఫారంలో సేద్యం చేస్తారు ఇటువంటి గుడ్లను శాకాహారంగా పరిగణించవచ్చని సైంటిస్టులు అంటున్నారు అయితే కొన్ని గుడ్లలో అప్పుడప్పుడు రక్తపు చుక్కలు కనిపిస్తాయి సైన్స్ భాషలో దీన్ని మీట్ స్పాట్ అంటారు గుడ్డు ఫలదీకరణం చెందిందని దీని అర్థం కాదు కోడి శరీరంలో గుడ్డు తయారవుతున్నప్పుడు రక్తనాళాలు దెబ్బతింటాయి దాని ప్రభావం వల్లే గుడ్డులో రక్తం చుక్కలు కనిపిస్తాయి సైన్స్ కోణం నుంచి చూస్తే కోడి గుడ్డు పెట్టినంత మాత్రాన అది మాంసాహారం కాదు జంతువుల నుంచి వచ్చే ప్రతీదీ మాంసాహారంగా పరిగణించకూడదు దీనికి మరో మంచి ఉదాహరణ ఏంటంటే పాలు గుడ్లు మాంసాహారం అయితే మరి పాలు కూడా గేదెల నుంచి వస్తాయి కదా అప్పుడు పాలను కూడా మాంసాహారంగానే పరిగణించాలి